చెట్టు అయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాళ్తాయన్నది ఎంత యాప్ట్ అంటే మాలాంటి చిన్న చిన్న పిచ్చుకలకి కూడా ఈ చెట్టు పైన కవి సంగమం చెట్టు పైన స్థానం కల్పించి మా అందరికీ వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న యాకూబ్ సార్కి మేడంకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను ఇంగ్లీష్ లిటరేచర్లో పీజీ చేశాను, తర్వాత 2002లో లెక్చరర్గా అపాయింట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం తాండూరు దగ్గర పెద్దేముల్ జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. రాయడం కన్నా ముందు నేను చాలా ఒరేషియస్ రీడర్ని, ఏ పుస్తకమైనా వదలకుండా చదవడం, తర్వాత సివిల్స్కి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వడం వల్ల కొంత అన్నిటిపైన అవగాహన, స్త్రీల సమస్యల్ని పైన దృష్టిలో పెట్టుకొని కొంత రాయాలనే ఆలోచన కలిగి నేను ముఖ్యంగా స్త్రీల కొత్త సమస్యలు అంటే స్త్రీ ఎదుర్కొంటున్న కొత్త సమస్యలపైన స్పందించి కొన్ని చిన్న చిన్న పోయమ్స్ రాశాను. మరి అవి పోయమ్సో కాదు, ఎందుకంటే నేను చాలా ఇంగ్లీష్ వాక్యాలు లేదా ఇంగ్లీష్ సెంటెన్స్ ఇంగ్లీష్ పదాలు వాడతాననే ఒక విమర్శ ఉంది. అయినప్పటికీ కూడా నేను అంటే ఆ నేను తీసుకునే వస్తువులు నేను తీసుకునే సబ్జెక్ట్కి అవి కొంత ఎసెన్షియల్ అని అనిపించి నేను ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతున్నాను. ఇక్కడ కూర్చున్న కవి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను అన్నిటికన్నా ఓవర్వెల్మ్డ్ అయింది, ఎందుకంటే సరోజిని నాయుడు గారి నివాసమైన గోల్డెన్ థ్రెషల్డ్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రియల్లీ ఐఎమ్ ఫార్చునేట్ ఈరోజు నన్ను పిలిచి ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు. నా ఒక్కొక్క కవిత చదువుతున్నాను. ఇప్పుడు స్త్రీలు ఒక చదువుకున్నా కూడా అనేక సమస్యలు చెప్పుకొని సమస్యలు ఉన్నాయి, అయితే వాటిని నేను చాలా తక్కువగా టచ్ చేసి చెప్పాను. ముఖ్యంగా మనం ఇప్పుడు మ్యాట్రిమోనియల్ సైట్స్ చూస్తుంటాం, మ్యాట్రిమోనియల్ సైట్స్లో స్త్రీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది matrimony.com అనే ఒక పద్యంలో వివరించాను, చదువుతున్నాను. matrimony.com. ఐ లవ్ యూ. గుండెల్లో ఒక్కసారిగా ఎగిసిన అలలు, శీతల స్పర్శ అరచేతుల్లో, మనసుకు తెలుస్తున్నదేదో మెదడుకు అందక, ఏంటి ఎవరు హలో, మీ ప్రొఫైల్ నచ్చింది పడిపోయాను ప్రేమలో, ఏం చూశారు, చదువు ఉద్యోగం కమ్యూనిటీ ఒక్కటే, శాఖ ఒక్కటే, గోత్రము వేరు, పర్ఫెక్ట్, ఒక్క మాట మీరు ప్యూరే కదా, వడిసెలకు విలవిలలాడిన ప్రాణం, రాస్కల్ నీకు మనిషి కావాలా నెయ్యి కావాలా, మాకేం వద్దండి వాడికి ఒక కారు పెళ్లి కాస్త గ్రాండ్గా, హతవిధి తప్పేటు లేదు ఈ పుట్టుకకు చెల్లించుకోవలసిందే భారీ మూల్యం. ఇది కవిత. జెండర్ రివీల్ పార్టీ. జెండర్ రివీల్ పార్టీ అంటే ఈ అర్బనైజ్డ్ కల్చర్లో ఇప్పుడు బాబా పాప వెంటనే రివీల్ చేయకుండా ఒక సస్పెన్స్ లాగా పెట్టి తర్వాత రివీల్ చేస్తున్నారు. అది ఒక చిన్న థీమ్గా తీసుకొని నేను పోయెం రాశాను. జెండర్ రివీల్ పార్టీ. అందరిలోనూ ఉత్కంఠ, బాబా పాప ఓపెన్ ద కార్డ్, ఏ ఇట్స్ ఎ గర్ల్ ఆనందంతో చప్పట్లు, కేక్ కట్ సంబరం, అహోయ్ చిట్టి పాప వెలుగులు వెన్నెళ్ళు మురిపం కొన్నేళ్ళే, ఇప్పుడు ఆ బుడ్డిది అమ్మాయి ఎక్కడైంది, లేదు కాలేదు, ఇప్పుడు అది కత్తి, ఇప్పుడు అది కేవలం ఫిగర్, ఇప్పుడు అది ఐటమ్, ఇప్పుడు అది సెల్ ఫోన్ సైజు, ఆ స్లీక్ యాజ్ యూ, ఇప్పుడు అది మనిష కాదు కాదు ఉష్ణోగ్రత, ఇది చాలా హాట్ గురువు, మరి మాటలు ఒక్కటే మాట, అబ్బా మస్తు చెప్పిండు కదా అదే పరవశం, మరి పని ఇంకేం లేదు, యాక్స్ డియో వాసన వచ్చిందా పరిగెత్తటమే, మరి పడిపోతే ఏం పర్వాలేదు ఇంకో వాట్సప్ జిఫ్ అవుతుంది, మరి మెదడో ఉందని మొత్తుకొని నిరూపించి కలెక్టర్ అయినా కళ్ళకు టచ్ స్క్రీన్ లాగే కనబడుతుంది. సో ఇది జెండర్ రివీల్ కార్డ్. మనం ఈ మధ్య చూసాము కలెక్టర్ అయినప్పటికీ కూడా ఒక అవమానాన్ని ఒక కలెక్టర్ గారు ఎదుర్కోవాల్సి వచ్చింది, దాని గురించి రాశాను. అలాగే మనకి జిఎస్టీ వచ్చినప్పటికీ కూడా
అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి శానిటరీ నాప్కిన్స్ పైన ట్యాక్స్ వేయడాన్ని నిరసిస్తూ ఒక చిన్న పోయం రాశాను. లఘు కా లగాన్, లఘు అంటే బ్లడ్ అలాగే, లగాన్ అంటే ట్యాక్స్. లఘు కా లగాన్, హే జస్ట్ చెక్అవుట్, నేను ముందు నడుస్తాను, నా డ్రెస్ స్టెయిన్ అయిందా చూడు. అప్పుడే వచ్చేసిన వేందిరా, అమ్మా మరేమో బట్టలంతా. పువ్వులు వికసించడం, శరీరం పుష్పించడం, మధురోహల అనుభూతి, మొగ్గలైన పిందెలు, అమ్మతనకు అద్భుతం, సృష్టి ఎంత అందం. అయితే మన శరీరాలను మెలిపెట్టే ప్రకంపనల క్రాంప్స్, 3 రోజులు పొట్ట నిండా మోసుకు తిరిగే బడబాగ్నులు, దేవదూత లాంటి వాడెవడో ముట్టుగుడ్డల నుంచి విముక్తి, తెల్లటి మబ్బు తునకల కానుక టు స్టే ఫ్రీ, బొట్లు కాటుకలు ఫ్రీ, మెత్తడు దూది బట్టలు అందుకోలేని ఆకాశం. భారతం ఇప్పుడు ఏకవస్త్ర ద్రౌపది, సందేహం లేదు. భారతం ఒక స్టెయిన్డ్ నేషన్. మూడ్ స్వింగ్స్. చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం స్త్రీలలో డిప్రెషన్ బాధ ఎక్కువగా ఉంది, సైకాలజిస్ట్ కూడా చెప్తున్నారు. సో ఆ డిప్రెషన్స్కి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని చిన్న కారణాలతో మూడ్ స్వింగ్స్ అనే ఒక పోయం రాశాను. మూడ్ స్వింగ్స్. జబ్బేంటి అంటే డాక్టర్ అమ్మ అదే చెప్పింది, జీవితమే మట్లతద్ది ఊయల హాయిగా ఊగడానికి, మూడ్ మారుతుంది ఇంట బయట. పెళ్ళైన ఆడ స్నేహితులతో మిడ్ నైట్ పార్టీలు చేసుకుంటూ డ్రైవింగ్ నేర్చుకుంటే హెల్ప్ అయ్యేదానివి కదా అనే మొగుడున్నప్పుడు, షాపింగ్కు వెళ్తే ఎక్సెల్ మీకు సరిపోదు మేడం, డబుల్ ఎక్సెల్ అయితేనే ఫిట్ అవుతుందని సేల్స్ గర్ల్ అన్నప్పుడు, పెళ్ళై 10 ఏళ్ళైనా పుట్టింటి వాళ్ళు వస్తే మూతి విరిచే అత్తలున్నప్పుడు, జుట్టులో షైను ముఖంలో గ్లో లేకుంటే ఎందుకు పనికిరావనే యాడ్స్ చూసినప్పుడు, కొద్దిగా లేట్ అయితే కళ్ళెగరేసి మీ వల్ల కాకపోతే మానేయండి అని పంక్చువాలిటీ పాఠాలు చెప్పే కుర్ర బాస్లున్నప్పుడు, మీరు పుడీనా అంత అన్నం తినేస్తున్నారు అని స్లిమ్ యువ కొలీగ్లు అన్నప్పుడు మూడ్ మారుతుంది. అయినా సరే దిల్ పే మత్ లే యార్, ఆనందం గుప్సీ బ్యాగ్లోనో టైటల్ రాగాలోనో కాదు, నీలో నీ నవ్వులో నీ ప్రేమలో చిరుజల్లులో వాడిన నీ పెదాలపై మల్లెలు మళ్ళీ వికసిస్తాయి. చాలామంది ఎన్ఆర్ఐస్ వచ్చి ఇక్కడి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని వాళ్ళ చదువు ఏదైనా సరే వాళ్ళని ఫోర్స్ఫుల్గా కంప్యూటర్ కోర్సులో జాయిన్ అవ్వాలని ఫోర్స్ చేస్తున్నారు. సో ఈ అంశం బేస్ చేసుకొని ఫిడ్జెట్ స్పిన్నర్ అనే ఒక పోయం రాశాను. ఫిడ్జెట్ స్పిన్నర్ అంటే మనం చూస్తున్నాము రోడ్స్ పైన తిరుగుతూ ఉంటుంది. సో ఆ టైటిల్ పెట్టి నేను అది ఈ పోయం రాశాను. ఫిడ్జెట్ స్పిన్నర్ ఏంటమ్మా అది, సుదర్శన చక్రం నాన్న, మన ప్రమేయం లేకుండానే తిరుగుతుంది నా జీవితం లాగానే, పైకి అనలేదు. మైక్రోబయాలజీలో డిగ్రీనా, గుడ్, యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. అరచేతుల్లో ఫ్యూచర్ని దట్టంగా అల్లుకుపోయిన మెహందీ రంగు పెళ్ళి, అమెరికా పెళ్లి కొడుకు, అంగరంగ వైభవం, 9 నెలలైనా అయిపోలేడు, పెళ్లి బ్యానర్పై తప్ప మనసులు కలవక. ఆ డిగ్రీ ఎందుకు, ఏ జావానో నేర్చుకుంటే 6 నెలల్లో వాడొచ్చి తీసుకుపోడు అత్తగారి దీర్ఘం. తప్పలేదు బిగుతైన డ్రెస్సుల కుట్లు విప్పి కంప్యూటర్ చదువుకు, సిగ్గనిపించింది అతగాడు తీసుకుపోవడానికి ఓ కోర్సు. మైక్రోబ్స్ చూసిన మెదడుకు మైక్రోసాఫ్ట్ ఎలా ఎక్కుతుంది, మీకు ప్రోగ్రామింగ్ రావడం లేదు, మింగుడు పడని దుఃఖం, తినకుండానే తీసుకొచ్చేసిన అన్నం బాక్స్. తను రాగానే డైనింగ్ టేబుల్ దగ్గర ఏర్పడ్డ మౌనం, హే చూడు షీ నెవర్ వాక్సెస్ హర్ ఆర్మ్స్, ఆడపడుచుల వేలాకోళం తను వినాలనే దుఃఖం, ఎవడ్రా నా లైఫ్ను ప్రోగ్రామ్ చేసింది. తాహతకు మించిన పెళ్ళి, అమ్మా నాన్న కురవబోతున్న దిగులు మేఘాలు, ఫోన్ వస్తే అతని నుండని భ్రమింపచేయాలని వాళ్లకు తెలుసు కాదని, పెళ్లికి ఒక్కరోజు ముందు వరకు ఉన్న గారాబం గోరుముద్దలు లేవు, ఇంట్లోని ఆనందాన్నంతా చిన్ని కోడిపిల్లను చేసి తన్నుకుపోయిన పెళ్ళి, ఎడారిలో ఉంటరి కళ్ళలో ఇసుక తుఫాన్లు, లేపడానికి వచ్చిన తల్లికి తగిలిన తడి దిండు మనసు మెలి, ఇంకొద్దు చెల్లి వాడెవడి చేతిలోనూ నీ బ్రతుకిలా స్పిన్ కాకూడదు, కంప్యూటర్ అది నేర్చుకుంటున్నావు కదా, అండూ మ్యారేజ్ నవ్వుతున్న కన్నీళ్ళు. ఇవి నా పోయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.